డిటైల్స్ చూస్తే తెలంగాణలో కొన్ని రోజులుగా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒకవైపు తెలంగాణలో కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారంతో పాటు హైడ్రాపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి సౌత్ కొరియాలోని సియోల్ నుంచి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీపావళికి ముందు తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్ట్ అవుతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ఆరోపణలు చేయడం లేదని, ఆధారాలతో సహా ప్రజల ముందు బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాలను ఉంచుతామని కూడా పొంగిలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగిలేటి సౌత్ కొరియాలోని సియోల్ నుంచి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తెలంగాణలో మాత్రం మంత్రి పొంగిలేటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. ఇక పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా కరస్పాండెంట్ ధనుజయ అందిస్తారు. ధనుజయ, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతము దక్షిణ గవర్నమెంట్లో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పర్యటనలో భాగంగా సంచలనమైన వ్యాఖ్యలు సైతం చేశారు. ఏదైతే కాళేశ్వరంతో ప్రాజెక్ట్ తో పాటు ధరణి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ప్రధాన సమస్యలపై పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమస్యలపై పెద్ద ఎత్తున ఇక్కడ దుమారాన్ని సైతం లేపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే అనేక అవినీతి అక్రమాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు తలెత్తాయి. ఈ తలెత్తడంలో భాగంగా ఈ రోజు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దీనిపై ఒకవైపు దుమారం లేపే పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాజకీయాల్లో సైతం ఒక గుబులు రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు కాళేశ్వరంతో పాటు 10 అంశాలతో కూడిన ప్రధాన సమస్యలను ఈ రోజు ప్రధానంగా దీపావళికి ముందే పెద్ద ఎత్తున ఇది దుమారాన్ని లేపుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే అరెస్టుల పర్వం సైతం కొనసాగే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అవినీతి అక్రమాలకు కేరఫ్ అడ్రస్ గా గతంలో జరిగిన పనులే ఇప్పుడు ప్రధానంగా ఈ విషయాన్ని చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. పొంగులేటి చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఇది స్పష్టమైన ఆధారాలతో సహా మరికొద్దులో దాన్ని పూర్తి స్థాయిలో దీపావళికి ముందే ఈ రోజు పటాకులు పేర్చే పరిస్థితి మనకు రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ఎత్తున ఒకవైపు దుబారాన్ని లేపిన పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడ్డది యామిని. ఎందుకంటే దీపావళికి ముందే మంత్రి పొంగులేటి చేసిన రాజకీయ బాంబు ఎటువైపు దారితీస్తుందో అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారాన్ని సైతం లేపుతున్న పరిస్థితి రాజకీయ నాయకుల్లో తెలుస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ కు సంబంధించిన గేమ్ ఛాలెంజ్ మాత్రం మొదలవుతుంది. ఎందుకంటే అనేక మార్లు పలుమార్లు ఇక్కడ జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ రోజు ఆయన దక్షిణ కొరియాలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పరిస్థితి మాత్రం తలకిందులయ్యే ఆస్కారం సైతం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు అదేవిధంగా 10 అంశాలతో కూడిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రధానం కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ లో గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున ఇక్కడ పరిస్థితులు ఎటువైపు దారితీస్తా అని చెప్పేసి రాజకీయ నాయకుల్లో ఒకవైపు గుబులు సైతం మొదలవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారంతో పాటు 10 అంశాలతో కూడిన వ్యవహారం విచారణతో పాటు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన 10 అంశాలతో కూడిన ఏదైతే అంశాలు అంశాలకు సంబంధించిన పూర్తి ఆధారంతో ప్రభుత్వం ముందుకుంచి ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పటికే రాజకీయ నాయకుల్లో ఒక చర్చ మాత్రం మొదలైందని చెప్పొచ్చు యామిని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఎందుకంటే పొంగులేటి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి అనేక మార్లు ఇక్కడ ప్రజా నాయకులు సైతం అనేక మార్లు చర్చించుకున్న సందర్భాలు సైతం వస్తున్నాయి. ఎందుకంటే అంశాలతో పాటు కీలకంగా ఇలా పొలిటికల్ ఒక కెరీర్ సైతం మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలలో భాగంగా ప్రధానంగా జిల్లాలో ప్రధానంగా మాజీ మంత్రులతో పాటు కేటీఆర్ తో పాటు అనేక మంది ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయి, అదేవైపు దీపావళికి ముందే ఇలాంటి సంఘటనలు చోటు చేర్చుకుంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడ్డది. అందులో భాగంగానే ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇప్పటికే ప్రధానంగా అనేక మంది ఒకవైపు చర్చలు సైతం కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మనకు యామిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.